నా మాటలు మీకు కొత్త కాదు, నా చేతులు మీకు కొత్త కాదు. 18.5 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డ నేను. హుజరాబాద్ ప్రతిష్టని, ఆనాటి కమలాపూర్ ప్రతిష్టని ఎక్కడివైనా ఆ గౌరవాన్ని నిలబెట్టిన బిడ్డ నేను. మీకెక్కడ తెస్తే ఇంత కీర్తి తెచ్చింది తప్ప ఎక్కడ కూడా మీరు చెప్పుకోలేని పరిస్థితి మాత్రం నేను విడిచలేను. 18 సంవత్సరాల ఘటనే గడిచిపోయినాయి. నేను మాట ఇస్తా ఉన్నా మళ్ళీ రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఇదే గౌరవంతో బతికే ప్రయత్నం చేస్తా, మీ ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తానని మీకు హామీ. ఇవాళ మీకు ఎందుకునే మాటలు చెప్పాలనుకుంటామంటే, గ్రామాలలో ఇప్పటికి కూడా 10 మందికి చెప్పగలిగినటువంటి స్థాయి ఉన్నవాళ్ళు మేము. రాజకీయాల్ని, రాజకీయ పరిస్థితులని అర్థం చేసుకొని 10 మందికి వివరించి కన్విన్స్ చేసే శక్తి ఉన్నవాళ్ళు. కానీ హుజరాబాద్లో ఏం జరుగుతుందో గత 5 రోజులుగా మీరు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పల్లెలకు పల్లెలు ఎక్కడికక్కడ పెరుగులాడుతున్నాయి. అనేక రకాల బాధలతో, అనేక రకాల అవమానాలతో ఇవాళ చెప్పుకోలేక కుంగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను మన దేశాపల్లికి వచ్చిన దేశాపల్లిలో నేను వచ్చిపోయిన తర్వాత ఎస్సీ కాలు మీద పడి కొన్ని 100 మంది వాళ్ళ ఉప్పులు పప్పులు కింద పోసి చెక్ చేసుకొని ఏమున్నది ఇక్కడ అని చెప్పి చెక్ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు అంతా కూడా వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అడిగిండ్రు, ఇంత అన్యాయం ఉంటుందా? 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వ్యక్తి మా కాలనీకి వచ్చిపోతే కక్ష కట్టి ఎందుకు ఈ పని చేస్తున్నా అని చెప్పి గ్రామానికి వస్తే గ్రామంలో ఉన్న రైతులంతా కూడా ఇలా ఏకతాటి మీద వచ్చి మీకు అండగా ఉంటాం బిడ్డ అని చెప్పి పరవశించింది నా దేశాయిపల్లి. ఇప్పుడే మా విద్యాసాగర్ ఒక చిట్టి రాసిచ్చిండు, మొన్న పెద్ద బాబాయ్ పల్లెలో డబ్బులిచ్చి మాలాంటోళ్ళని అవమానపరిచే ప్రయత్నం చేశాడు. డబ్బులిచ్చి ఒక మహిళకి మాలాంటోళ్ళని అవమానపరిచే పని చేశాడు. అక్కడ గ్రామస్తులు సహించలేక అందరూ ఒకటై ఒక 200 మంది 300 మంది ప్రెస్ మీట్ పెట్టి ఇది దుర్మార్గమైంది, ఇది నీచమైంది, కేసీఆర్ ఇట్లాంటి పని మంచిది కాదు అని చెప్పి చెప్పినందుకు పాకాల రజిత, పాకాల రజిత అనేటువంటి మా ఆడబిడ్డని బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఖబర్దార్ ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. నేనంటున్నా మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పని కనుక ఆపకపోతే మేం కన్నెర చేయాల్సి వస్తుంది, మేం కన్నెర చేయాల్సి వస్తుంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ముఖ్యమంత్రి దాన్ని ఆదేశించిన మంత్రులకు ఇవాళ హెచ్చరిస్తున్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. తెలంగాణ గడ్డ, అందులో ముఖ్యంగా హుజరాబాద్ గడ్డ, పౌరుషంగల గడ్డ ఆఖరినైనా భరిస్తుంది. ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టుకుంటే సహించదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా రోజులుగా ఇట్లాంటి పిచ్చి వేషాలని ఈ నీచపు కుట్రల్ని భరిస్తూ వచ్చినాం. ఇంకా భరించడానికి మేము సిద్ధంగా లేము, తప్పకుండా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి ఆ ఎదుర్కొనే దాంట్లో మీలాంటి వాళ్ళు నాయకత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది తెలంగాణ హుజరాబాద్ పల్లెల్లో? కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న డబ్బును నమ్ముకున్నాడు, కేసీఆర్ మద్యాన్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ అణచివేత నమ్ముకున్నాడు, కేసీఆర్ ఇక్కడ చట్టం లేదు అధర్మాన్ని నమ్ముకున్నాడు. అట్లాంటి కేసీఆర్కి తప్పకుండా ఇలా ఈ కులము ఆ కులం అనే సంబంధం లేదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ కేసీఆర్ చేష్టలను వ్యతిరేకిస్తున్నారు, దాన్ని తలుచుకొని కుంగిపోతున్నారు. ఈ మనిషికైనా మనం నిలబెట్టింది, ఈ మనిషినైనా ఇలా గెలిపించింది, ఈ మనిషి అయినా మనకు రాష్ట్ర సీఎం అయిందని చెప్పి కుంగిపోతున్నారు. నాకు తెలుసు ఇవాళ అంటా ఉన్న వేరే వాళ్ళు ఒక్క సామాజిక వర్గమే అని చెప్పి, ఒక కులమే అని చెప్పి నాకు స్వయంగా వచ్చి చెప్పిండ్రు, అయ్యా కేసీఆర్ చేసే పనులన్నీ కూడా
మా సామాజిక వర్గ లక్షణాలని చెప్పి అనుకునేది సుమ మేము ఇట్లాంటి వాడికి మద్దతు లేము మేము మానవత్వాన్ని కలిగినొల్లం మానవ సంబంధాలని పెంచి పోస్టలం తప్ప మేము వాడికి సపోర్ట్ చేయమని చెప్పిందంటేనే ఇవాల ఒక్క కేసీఆర్ కే స్త్రీ మానసిక ధోరణి మాత్రమే తప్ప ఏ కులాందో ఏ మతాందో ఏ వర్గాందో కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం అందుకే ఇవాల కేసీఆర్ గారు రోజుకో కుట్ర రోజుకో ఉత్తరం వస్తా ఉంది నిన్నగాక మొన్న ఓ ఉత్తరం సృష్టించిల్లు నిన్నగాక మొన్న ఒక మంత్రి మాట్లాడతాడు నేను అడుగుతా ఉన్నా సాచర మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసే వాళ్ళు మొన్నొక మాట అన్నారు 13వ తారీఖట 14వ తారీఖట ఆ తారీఖులలో నేనే దాడి చేయించుకొని కాలు కట్టుకట్టుకొని చేతులు కట్టుకట్టుకొని చెచ్చల మీద పడుకోబెట్టి నా భార్య కన్నీళ్లు పెట్టుకొని హుజబాద్ పల్లెల్లో తిరుగుకుంటా ఓట్లు అడుగుతా అని చెప్పేటువంటి మూర్ఖ మాట మాట్లాడే నీచులారా మీకు భార్యలు లేరా మీకు తల్లులు లేరా మీ ఇంట్లో ఆడబిడ్డలేరా అని చెప్పడతా ఉన్నా మేము కా నికృష్టమైన దాంట్లో లేము బిడ్డ 18 ఏళ్ళుగా కాలుకు ముళ్ళిడితే పని తోపికిన బిడ్డలం ఇక్కడ 18 సంవత్సరాలుగా వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించిన బిడ్డలు ఇక్కడ అప్రతి ఆతంకంగా ఏనాడు కూడా ఓటమితో ఓటమి భయంతో ఉన్న వాళ్ళం కాదు రేపు కూడా నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు నీ కనుక ధర్మం ఉంటే న్యాయం ఉంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజల మీద నమ్మకం ఉంటే నీవు డబ్బులని మద్యాన్ని ఈ బెల్లింపులను పక్కకు పెట్టు ఈ హుజాబాద్ గడ్డ మీద నీకు డిపాజిట్ వచ్చినా కూడా నేను బాధ్యత వహిస్తా అని చెప్తాను నీకు డిపాజిట్ కూడా నేను నిన్ననే ప్రకటించిన నిన్ననే చెప్పిన నీవు పద్ధతి పట్టినా నీవు నీ అల్లుడు మంత్రిని ఇక్కడ పంపించి అలాంటి మంత్రిని పంపించి పదవ సంఖ్యలో ఎమ్మెల్యేని పంపించి నీవు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన మోకాల మీద నడిచిన మా హుజరాబాద్ పేరు నీకు ఓట్లు వేయరు ఇవాళ 5 నెలల కాలంలో 100 కోట్ల రూపాయలు అక్రమ సంపద ఖర్చు పెట్టిండు 1000 కోట్ల రూపాయలు జీవన రూపంలో ఇస్తున్నాడు భారతదేశ స్వతంత్ర ఈ భారతదేశంలో 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా 4700 కోట్ల రూపాయల జీవాలు ఇచ్చి వాణ్ణి ఓడగొట్టమని చెప్పి వాణ్ణి కంట్లో పెట్టుకొని పంట కలిగి తీసేటువంటి చరిత్ర ఎక్కడ లేదు అది హుజరాబాద్ లో మాత్రమే ఉన్నది ఇది రాబోయే కాలానికి కూడా మంచిది కాదు ఎందుకంటే మనం చక్రవర్తుల గురించి రాజు గురించి అంతా ఉంటాం పలాని రాజు చెట్లు పెట్టించను పలాని రాజు గొప్పగా పనిచేసిన చదువుకుంటా ఉంటాం కానీ ఈ రాజు మాత్రం తెలంగాణ ప్రజలకి ఒక నీచమైన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇచ్చిందో అని చెప్పి చదువుకునే పరిస్థితి వస్తుంది ఇవాళ కేసీఆర్ గారిని ఎంత అభిమానించిందో ఎంత విశ్వసించిందో ఇవాళ అదే కేసీఆర్ గారిని నా హుజరాబాద్ ప్రజలు చీకొడుతున్న విషయం మర్చిపోకండి ఇవాళ నీ బొమ్మ పెట్టుకొని కలిసి నిజమే అయితే నీ గుర్తు మీద కలిసి నిజమే అయితే ఎందుకు గెలవలేదు నీ బిడ్డ నిజామాబాద్ లో ఎందుకు గెలవలేదు ఇక్కడ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు ఇవాళ నీ బొమ్మ మాత్రమే గెలిపియదు నీ గుర్తు మాత్రమే గెలిపియదు నీ ఫీఫా మాత్రమే గెలిపియదు మళ్ళీ ఆ నాయకుడికి ప్రజలకు ఉన్న బంధం మాత్రమే గెలిపిస్తుంది సంబంధం మాత్రమే గెలిపిస్తుంది తప్ప కేవలం గుర్తు మాత్రమే గెలిపియదు ఇవాళ చాలా మంది అనుకుంటారు నా వల్ల ఎన్నికలు రాలే నన్ను మంత్రివర్గం నుంచి తీసేసిన తర్వాత నేను కామ్గా ఉన్నా నా మీద పిచ్చి ఆరోపణలు చేసినాడు నా భార్య ఒకటే మాట చెప్పింది ముఖ్యమంత్రి గారు 18 ఏళ్ళుగా నేనే కదా చెమట పడిపి డబ్బులు ఇస్తేనే భర్త తిరిగిండు నేను సంపాదించేస్తేనే కదా నీ ఉద్యమకళ్ళకు పేర్లు దొరికినాయి నేను సంపాదించిస్తేనే కదా నీ ఉద్యమకళ్ళకు పోగొట్టింది 18 ఏళ్ళుగా లేని చరిత్ర 6 నెలల కాలం ఎట్లా వచ్చింది ఆనాడు నీ తమ్ముడు ఎట్లయిండో ఆనాడు నీకు ఉద్యమ కాడు ఎట్లయిండో ఆనాడు నువ్వు మెచ్చిన నాయకుడు ఎట్లయిండో ఇవాళ దయ్యం ఎట్లయిందని చెప్పి అడిగింది నా భార్య అంతేకాదు నీవు చేసిన నీచపు ఆరోపణ నిజమే అయితే ఒక్క ఎకరం భూమి నా దగ్గర ఉన్నప్పటికీ నేను ముక్కు నేలకు రాస్తా బిడ్డ ఒకవేళ కాదంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగింది ఇప్పటికి దాని సమాధానం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఆనాడు నీ ఆస్తులేందో ఆనాడు నా ఆస్తులేందో 2004 ఎన్నికలు అఫిడవిట్లో ఉంటుంది ఇవాళ రాజకీయాలకు వచ్చిన తర్వాత మేము భూములు అమ్ముకున్నామా రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు భూములు సంపాదించుకున్నారా అది మీ అంతరాత్మకడ మాట్లాడాల్సిన లేదు కానీ ఇవాళ అక్రమంగా సంపాదించుకున్న 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాయకులకు వెలగట్టే సాంప్రదాయం
ఇది ఎక్కడ లేదు ఒకప్పుడు రాజకీయ నాయకులన్నా సర్పంచులన్నా ఎంపీడీసులన్నా చైర్మన్లన్నా ఇంత గౌరవం ఉండేది కానీ ఆ రాజకీయ నాయకులకు ప్రజలల్లో ముఖం లేకుండా చేసిన నీచపు చరిత్ర నీది మాత్రమే ఇది రాజకీయ వ్యవస్థకి ఒక దుర్దినం రాజకీయ వ్యవస్థకి ఒక చీకటి అధ్యాయం అని చెప్పి సందర్భంలో చెప్తున్నా ఈ చీకటి అధ్యాయాన్ని ఈ చీకటి అధ్యాయాన్ని ఈ నీచ పద్ధతిని నిలవరించగలిగే శక్తి మనకు మాత్రమే ఉందని చెప్పడం చేస్తా ఉన్నా ఇవాల ఒక సర్పంచ్ కావాలంటే ఒక ఎంపీడీసీ కావాలంటే సేవ చేసే వాళ్ళకు కట్టబెట్టే పరిస్థితి లేదు ఎమ్మెల్యే కావాలంటే ఆస్తులు ఉన్న వాళ్ళు మాత్రమే వందల కోట్లకు యజమానులు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది కానీ ఒకనాడు ప్రజలకు దగ్గరుండి ప్రజలకు సేవ చేసి పదిహేను ఇరవై ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అవుతారని భావన ఉండే కానీ కేసీఆర్ ఇలాకాలో కేసీఆర్ రాజ్యంలో అలాంటి మానవత్వం కలిగిన వాళ్లకు చరిత్ర కలిగిన వాళ్లకు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ఆస్కారం లేదు వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలంటే నీచం సంస్థ ఇక్కడ ఉన్నది ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ హుజరాబాద్ గడ్డ మీద ఈ హుజరాబాద్ గడ్డ మీద నువ్వు ఇంకా ఎన్ని అకృతాలకు బలిపడతావో ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం ఇదంతా ఒట్టుగానే పోదు ఇది హుజరాబాద్ తో పోద్దనుకుంటున్నావు హుజరాబాద్ లో ఉన్న ఈ చరిత్ర రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తారని విషయం మీరు మర్చిపోకండి నా హుజరాబాద్ రేపు తెలంగాణ ఆత్మగౌరవ పోటం ఎగిరేస్తుంది నా హుజరాబాద్ ప్రజలు నీ నీచప కుంటలను పాతరేస్తారు నా హుజరాబాద్ ప్రజలు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు ఆ ధర్మాన్ని గెలిపించే ప్రయత్నంలో మీరందరూ కూడా నాయకత్వ బాధ్యత తీసుకొని ఏ పల్లెకు ఆ పల్లె భరోసా ఇచ్చి ప్రజలంతా కూడా ఐక్యం చేసి ఈ నీ అంత కేసీఆర్ పాలన అంతం చేసే దాంట్లో మొట్టమొదటి అడుగు వేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ రెండో మాట మీ అందరికీ వినమ్రంగా చేసే విజ్ఞప్తి డబ్బులు కూడా ఇస్తారట కేవలం సంఘాలకు మాత్రమే కాదు కులాలకు మాత్రమే కాదు ఇంటింటి డబ్బులు కూడా ఇస్తారట ఇంతమంది మా చిత్తేంద్రని చెప్పిండు వాళ్ళ డబ్బులు కాదవి అక్రమంగా సంపాదించిన డబ్బులు 1000 కోట్లనే ఖర్చు పెడతాడట ఓటుకు 50,000 రూపాయలు ఇస్తాడట ఇవాళ మా సీఏలని మా ఐకేపీ సంఘాలు పనిచేసే మహిళల్ని మా ఆశా వర్కర్ని మా అంగన్వాడీ టీచర్ని వీళ్ళందరినీ దబాయిస్తున్నాడట కానీ ఎంత దబాయించినప్పటికీ కూడా డబ్బులు తప్పకుండా తీసుకుంటాం డబ్బులు డిసెక్ట్ చేయొద్దు 50,000 లేదా 1,00,000 రూపాయలు ఇస్తే తీసుకోకపోతే అనుమాన పడే ఆస్కారం ఉన్నది మళ్ళీ ఇబ్బంది పడే ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా తీసుకోవాలి.